ఎవరైనా వయసు మీద పడే కొద్దీ సినిమాలు తగ్గించుకుంటూ అసలు ఇంటికే పరిమితం అవుతారు, లేదంటే రాజకీయాలు పెట్టి బిజీ అయిపోతుంటారు. కానీ నందమూరి బాలయ్య మాత్రం ఆయనకు వయసు పెరిగే కొద్దీ సినిమాలతో వరుసగా బిజీగా ఉంటూ రాజకీయాల్లో కూడా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటూ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి చైర్మన్గా ఉంటూ అటు సినిమాలు, ఇటు రాజకీయం, ఇటు హాస్పిటల్ మూడు బ్యాలెన్స్ చేసుకుంటూ ఎవరికి అందుచిక్కని స్టేజ్కి నందమూరి బాలయ్య వచ్చేశారు. ఇప్పుడు ఆయన జాతకం ఏ విధంగా ఉందంటే ఆయనకు నక్కతోక తొక్కారని చెప్పుకోవాలి. గతంలో బాలయ్య చూసుకున్నట్లయితే ఆ ఏముందులే సినిమా హిట్ అవుతుందో లేదో యావరేజ్ అవుతుందో అంటూ సందేహాలుంటాయి. అయితే ఇప్పుడు బాలయ్య ఖచ్చితంగా సినిమా తీశారంటే అది బ్లాక్ బాస్టర్ హిట్ అయిపోతుంది, 100 కోట్లు దాటేస్తుంది. అయితే బాలయ్య ఇప్పుడు వరల్డ్ రికార్డ్ అయిపోయారు. 3RRR తర్వాత NTR, రామ్ చరణ్ ఏ విధంగా అయ్యారో ఇప్పుడు బాలయ్య కూడా ప్రపంచవ్యాప్తంగా ఆయనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇక నందమూరి బాలయ్య కోసం అమెరికా ప్రొడ్యూసర్లు కూడా వస్తున్నట్టు సమాచారం. అయితే మన NRIలు అక్కడ చాలామంది బాగానే సంపాదించారు. వాళ్ళు ఇప్పుడు నందమూరి బాలయ్య మీద ఏకంగా 500 కోట్లైనా పెట్టి సినిమా తీస్తామంటూ ముందుకొస్తున్నారు. ఇక నందమూరి బాలయ్య మార్కెట్ అలా ఉంది మరి. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.